ఐ ఫోకస్ నిరాశ. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్లతో అనేక మంది నుంచి వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దేశంలో డిజిటల్ మోసాలు ఆ మూడు దేశాలే ప్రధాన కేంద్రాలుగా జరుగుతున్నాయా? ప్రధాని మోదీ ఆందోళన చెందాల్సిన స్థాయిలో డిజిటల్ అరెస్ట్లు మోసాలు పెరిగిపోయాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశ ప్రజలు ఇటీవల ఎక్కువగా డిజిటల్ మోసాలకు గురవుతున్నారు. డిజిటల్ మోసాల ద్వారానే మన దేశంలోని ప్రజలు ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 120.3 కోట్లను నష్టపోయారు. ట్రేడింగ్ పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం 1776 కోట్ల వరకు ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో ఎంతో మంది డిజిటల్ అరెస్ట్ మోసాలకు గురవుతుండడంపై ఇటీవల ప్రధాని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అలాగే డిజిటల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు డిజిటల్ అరెస్టు నిర్మూలనపై అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజలు ఒక క్షణం ఆలోచించి అడుగు వేస్తే డిజిటల్ అరెస్టుల మోసం నుంచి రక్షణ పొందవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. క్షణం ఆగండి, ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి అనే దాన్ని ఒక మంత్రంగా పాటిస్తే ప్రజలు ఆన్లైన్ స్కామ్ల వల్ల నుంచి బయటపడవచ్చని సూచించారు. ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలో సైబర్ నేరాల తీవ్రత గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు ఈ బెడద నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. డిజిటల్ మోసాలపై ఆందోళన వద్దని, అప్రమత్తతో ఉంటే చాలని చెప్పారు. డిజిటల్ మోసాలు ఎలా జరుగుతాయో తెలిపే వీడియోను ప్రదర్శిస్తూ దర్యాప్తు సంస్థలేవి ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా ప్రజల్ని సంప్రదించబోవని ప్రధాని మోదీ సూచించారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటనే విషయం కొందరికి తెలియకపోవచ్చు. సిబిఐ, కస్టమ్, ఈడీ అధికారులమని పరిచయం చేసుకుని మీ పేరు మీద డ్రగ్స్, తప్పుడు పాస్పోర్ట్లు, నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు. ఒకవేళ మీరు అసలు మనం ఎలాంటివి ఆర్డర్ పెట్టలేదని వారితో అరిచి చెప్పినా వినరు. లేదో మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులవుతారని అంటారు. చట్టపరంగా చిక్కుల్లో పడతారని మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు. కేసు డీల్ చేసి సెటిల్మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు. ఇలా రాని పార్సెల్స్ను వచ్చినట్టు క్రియేట్ చేసి దానితో బెదిరింపులకు పాల్పడి సొమ్ము కాజేయడమే డిజిటల్ అరెస్ట్. ఈ సమయంలో వారు అచ్చం అధికారుల మాదిరిగానే యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేస్తుంటారు. కేసును మూసివేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలా అసలు సంబంధం లేని విషయంలో బెదిరింపులకు గురి చేసి వారి డబ్బు కాజేయడమే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ గురించి మరికొంచెం విపులంగా చెప్పాలంటే, సైబర్ నేరగాళ్లు తమను రకరకాల హోదాలతో పరిచయం చేసుకుంటారు. పోలీసులమని, సిబిఐ అధికారులమని, నార్కోటిక్స్ విభాగ అధికారులమని, లేదంటే ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. అవతలి వారికి నమ్మకం కలిగించేలా మాట్లాడతారు. ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి ఆ తర్వాత భయపెడతారు. మీకు ఆశ్చర్యం కలిగించేలా మీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత తమ ఆహార్యంతో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నామని భ్రమ కల్పిస్తారు. వారెంతగా మిమ్మల్ని భయపెడతారంటే మీకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వరు. ఇప్పటికిప్పుడు తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్టు తప్పదని మానసిక ఒత్తిడి తెస్తారు. దీంతో కష్టార్జిత మొత్తాన్ని వారికి కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలోని అనేక మంది బాధితులు ట్రేడింగ్ స్కామ్లలో 1420.48 కోట్లు, పెట్టుబడి మోసాలలో 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్లలో 13.23 కోట్లు కోల్పోయారు. మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన సైబర్ నేరగాళ్లు మోసపూరిత వ్యూహాలను ఉపయోగించి భారతీయులను టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఉపాధి అవకాశాలను ఇస్తామని సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య 7.4 లక్షల డిజిటల్ అరెస్టు ఫిర్యాదులు వస్తాయి. 2023లో 15.56 లక్షలు, 2022లో మొత్తం 9.66 లక్షలు, 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు హేతుబద్ధంగా ఆలోచించే వ్యవధి ఇవ్వరాదని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు చేస్తారని, తక్షణం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు వంటివి మాటలతో భయపెట్టాలని చూస్తారని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ
సిఈఆర్జీఐఎన్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలలో పేర్కొంది. దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో డజనుకు పైగా సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ ఏజెన్సీ పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది. అసలు డిజిటల్ అరెస్ట్ అన్నది పెద్ద ఆన్లైన్ కుంభకోణమని సిఈఆర్జీఐఎన్ తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మరింత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇటువంటి పరిణామాలు తెలుసుకుంటూ ఉండడం అవసరమని సిఈఆర్జీఐఎన్ సూచించింది. దేశంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయాయి. దీంతో అనేక మంది బాధితులుగా మిగిలిపోతున్నారు. ప్రధాని మోదీ సూచించినట్లు డిజిటల్ అరెస్ట్ల పట్ల ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిటన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.